బంగారు పండ్లు అనేటువంటి ఆత్మీయ వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన ధ్యానంశము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు కాబట్టి కయ్యిను మిక్కిలి కోపము వచ్చి అతని ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యనుతో నీకు కోపమేలా అంటున్నారు ఇక్కడ ఒక వ్యక్తి చాలా కోపం వచ్చింది అతనికి కోపముతో ముఖము చిన్నబుచ్చుకున్నాడు ఆయన దేవుడే వచ్చి మాట్లాడుతున్నారు నీవెందుకు నీ ముఖం అలా పెట్టుకున్నావు నీకు కోపమేలా అని అడుగుతున్నారు ఆయన అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఈ కయ్యిను హేబేలు అనేవారు అన్నదములు వారిద్దరూ కూడా దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు హేబేలు అనేటువంటి ఆయన ఆయన గొర్రెలలో నుంచి ఆయన మందలో నుంచి శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవునికి అర్పణగాను బలిగాను అర్పించినప్పుడు దేవుడు అర్పణను బలిని అంగీకరించారు ఈ కయ్యిను అనేటువంటి అతను కూడా అతని పంటలో నుంచి కొంత పంట తీసుకొచ్చి దేవునికి అర్పించినప్పుడు ఇతని యొక్క అర్పణ దేవుని సన్నిధికి చేరలేదు బహుశా ఈయన హార్ట్ఫుల్గా దేవునికి ఇవ్వలేదు కాబట్టి చేరలేదు అని మనం అనుకోవచ్చు లేదంటే శ్రేష్టమైనది మరి తీసుకొచ్చాడో లేదో మనకు అర్థం కాదు కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విధాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి వీలుంటుంది ఆ యొక్క భాగాన్ని అయితే ఈరోజు మాత్రం మన ధ్యానాంశం ఏంటంటే ఈ కయ్యిను కోపం పెట్టుకున్నాడు కదా ఆ విషయాన్ని మనం ధ్యానం చేయబోతు ఉన్నాం ఆయనే చంపేశాడు తన యొక్క తమ్ముడిని ఎందుకు చంపేశాడు అంటే మిక్కిలి కోపం వచ్చింది అతనికి అతని అర్పణ దేవుని అంగీకరించాడు నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అని దేవుడు న్యాయవంతుడు ఎవరిని కనికరిస్తారో వారిని కనికరిస్తారు ఆయన ఆయన చేతుల్లో మనము జిగట మంటి లాంటి వాళ్ళం ఆయన చేతుల్లో ఆయన చేసుకున్న పాత్రలం మనం ఎవరికి ఏ విధంగా చేస్తారో అది ఆయన ఇష్టం మనము జడ్జి చేయకూడదు ఒకవేళ మనము దేవునికి ఇష్టముగా మనము జీవించినప్పుడు యథార్థముగా నమ్మకముగా జీవించినప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందని దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది మరి యొక్క హేబేలు ఎందుకు నమ్మకస్తుడుగాను యార్థవంతుడుగాను మరి మంచి ప్రియమైనటువంటి అర్పణ దేవుడికి తీసుకొచ్చి అర్పించాడు కనుక ఆయన అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళింది ఈయన అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళలేని కారణంగా తమ్ముడి మీద కోపం వచ్చి చాలా కోపం ఎంత కోపం అంటే ఒక మనిషిని చంపేంత కోపం ప్రేమన దేవుని బిడ్డలారా హత్య చేసేంత కోపం భయంకరమైనటువంటి హత్య జరిగింది అక్కడ కోపం వచ్చి తమ్ముడిని చంపేశాడు ఈయన అతని రక్తం అక్కడ ఒలికించాడు చంపిన తరువాత కూడా కోపం పోలేదు ఇంకా కోపముగా ముఖం పెట్టుకుని అయ్యో నేను తప్పు చేశాననే పశ్చాత్తాపం రాలేదు కోపం ముఖం పెట్టుకొని అతను ఆ విధంగా చాలా ఆవేశంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు నీ ముఖం అలా పెట్టుకున్నావు ఎందుకు నీకు కోపం అని అడుగుతున్నారు ప్రభువు అయితే చాలామందికి కోపం సహజంగా వస్తూ ఉంటుంది అందరికీ కోపం వస్తుంది అది ఉదయం వచ్చి సాయంత్రానికి పోయేటువంటి కోపంలాగో లేకపోతే అది ఒక అంటే ఒక రీజన్ ఉంటుంది కోపానికి అవతల వాళ్ళు ఏదైనా కోపం తెప్పించినప్పుడు తిట్ట కోపం వచ్చి తిట్టడమో లేదంటే ఒక కొట్టడమో ఏదో చేసినా అయ్యో మరలా నేను ఇలా చేయకూడదు అనుకోవడము ఏదో సహజంగా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా కొంతమంది కోపిస్టి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం తిడుతున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు చాలా భయంకరమైనటువంటి కోపిస్టులు ఉంటారు అది కేవలం సాతాను యొక్క లక్షణం ప్రియమైన దేవుని బిడ్డలారా అది సాతానుడు వాళ్ళల్లో ఉంటాడు ఆ కోపపు దురాత్మను వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఆకుపై చేసి ఉంటుంది అది భయంకరంగా హత్య వరకు వెళ్ళిపోతుంది నాశనం వరకు వెళ్ళిపోతుంది ఇటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో చేరరు కొయ్య కాలులో కాలిపోతారు అని రాయబడి ఉంది గర్విష్ఠులు దేవుని రాజ్యానికి చేరరు కోపిష్ఠులు దేవుని రాజ్యానికి చేరరు అని రాయబడి ఉంది మరి మన కోపం ఎంత లెవెల్లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆదిలోనే దాన్ని తృంచేస్తే సహజ సిద్ధముగా మనుషుడి యొక్క లక్షణంలో వచ్చేటువంటి మామూలు కోపం సహజ సిద్ధమైనది అయితే దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒకవేళది ఎక్సీడ్ అయిపోతూ ఉంటే దాన్ని తగ్గించమని దేవుణ్ణి వేడుకుంటూ మనం దాన్ని విసర్జించడం చాలా అత్యవసరమై ఉంది సరే మాకు కోపం ఎక్కువ అండి మరి మమ్మల్ని ఏం చేయమంటారు మాకు పోవట్లేదు అనేటట్లయితే దాని యొక్క పర్యవసానం చూడండి ఏమొచ్చిందో ఈ కయ్యూన్ అనే వ్యక్తి కోపంలో ఒక మర్డర్ చేశాడు అది బైబిల్ గ్రంథంలో ఫస్ట్ మర్డర్ అది అక్కడ ఒక హత్య జరిగిపోయింది కోపంలో భయంకరంగా ఒక మనిషినే చంపేశాడు ఆయన అప్పుడు దేవుని యొక్క శాపం వచ్చింది అతని మీదకి ఎలాంటిదంటే ఆ శాపం ఏ భూమి మీద అయితే తమ్ముని యొక్క రక్తాన్ని ఒలికించాడో ఆ భూమి ఇతనికి ఇంకా ఎప్పటికీ పంట ఇవ్వదు ప్రియమణ దేవుని బిడ్డలారా ఒక రైతు కదా ఈయన పంటే కదా దేవుడి దగ్గర తీసుకొచ్చాడు ఆ భూమి మీద ఇతను ఎంత దున్నినా ఎంత కష్టపడినా ఎంత పంట వేసినా ఆ భూమి ఇతనికి ఎంత మాత్రం పంట ఇవ్వదు కోపము ద్వారా వచ్చేటువంటి నష్టం చూడండి అసలు ఏ విధమైనటువంటి సారవంతమైన జీవితం వాళ్ళకు ఉండదు అని అర్థం నిస్సారమైన జీవితం వాళ్ళ జీవితంలో మాత్రమే కాదు అతను దేశ దిమ్మరి అయిపోతావని దేవుని యొక్క శాపం వచ్చినప్పుడు ఒక చోట లేడు అతను ఇక దేశ దిమ్మరిగా తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళకొక మనసు నెమ్మది ఉండదు ఈ కోపిష్టి వాళ్ళు చూడండి ఇంట్లో ఉండరు మనసు నెమ్మది ఉండదు తిరుగుతూ ఉంటారు కదులుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇంకొకరికి హాని చేస్తూ ఉంటారు ఇంకొకరిని దుర్భాషలాడుతూ ఉంటారు ఇదే శాపము ఇది కయ్యను యొక్క ఆత్మ కాబట్టి మీ గృహాలలో కూడా ఎవరైనా ఉంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి మొర్ర పెట్టుకోండి అయ్యా ఇది మంచి లక్షణం కాదు నాలో ఉన్నది ఇదిగో మంచి లక్షణం కాదు నా భార్యలో ఉన్నది మంచి లక్షణం కాదు నా తండ్రిలో ఉన్నది మంచి లక్షణం కాదు నా బిడ్డలో ఉన్నదని దాని కొరకు మొర్ర పెట్టుకోవలసిన అవసరత సహజ సిద్ధమైనటువంటి గుణమే అది కోపం అందరికీ వస్తుంది వీడు కొంచెం ముక్కోపం ఎక్కువ అలా అలా తీసుకోకండి లైట్గా తీసుకోవాల్సిన విషయం మాత్రం ఈ కోపం అనేది కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఆదికాండం ముప్పై నాలుగవ అధ్యాయం మీరు చూస్తే యాకోబు కుమారులు ఉన్నారు అక్కడ దీనా అనేటువంటి ఒక సిస్టర్ ఉంది వాళ్ళకి వాళ్ళు సుక్కోతు అనేటువంటి ప్రాంతంలో క్రొత్తగా అప్పుడే వెళ్ళి అక్కడక్కడే గుడారాలు పాకలు వేసుకుంటూ ఆ ఊరిలో ఏం జరుగుతుందో మనుషులు ఎలా ఉన్నారో చూడడానికి వాళ్ళ సిస్టర్ అయినటువంటి దీన ఆ ఊరు చూడడానికి మిట్ట మధ్యాహ్నం వెళ్ళిందంట ఆమె ఆవిడ ఒక స్త్రీ యవనస్తురాలు వివాహం అవ్వలేదు ఒంటరిగా ఊరిలోనికి వెళ్ళిపోయింది అది చాలా తప్పే అయినప్పటికీ వెళ్ళినప్పుడు జరగకూడనిది జరిగింది ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు చూశాడు ఆ అమ్మాయిని పాడు చేసినటువంటి సంఘటన అక్కడ జరుగుతుంది ఈ విషయం తెలిసిన తర్వాత యాకోబు కుమారుల్లో షిమ్యోను లేవి అనేటువంటి వాళ్ళ యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మగవారిని అందరినీ చంపేసినటువంటి దృష్టాంతం మనం చూస్తాం కోపము హత్యలు చేస్తూ ఉంది వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు మేము నిజమే మా అబ్బాయి పొరపాటు చేశాడు కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం ఈ ఊరిలో మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు ఈ ఊరు మీ ఊరుగానే ఉంచుకోవచ్చు తప్పేమీ లేదని వాళ్ళు సమాధానపడ్డారండి పడ్డారండి వాళ్ళు సమాధానపడ్డారు పడ్డారు అయితే మాతో మీరు అందాలంటే మీరు ఈ విధముగా సున్నత చేసుకోవాలి మాతో పెళ్లి అని చెప్పి వాళ్ళందరూ మగవాళ్ళు సున్నతి చేసుకొని వాళ్ళు మంచాల మీద ఉన్నప్పుడు దొంగ దెబ్బ తీసినట్లే ఒక మాటలో చెప్పాలంటే అంటే విపరీతమైనటువంటి కోపముతో ఊగిపోయిన వారై వారందరినీ చంపేశారు వాళ్ళు కాబట్టి ఆఖరిలో యాకోబ్ అక్కడ బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నప్పుడు ఈ లేవి లేవిషియోనుల గురించి బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నప్పుడు నా ప్రాణమా ఇటువంటి వారితో చేరొద్దు వీరి కోపిస్టులు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది కోపిస్టులతో మనం చేరకూడదంట ఇటువంటి వారితో సహవాసం చేయకూడదంట అటువంటి వారిని నమ్మకూడదంట అటువంటి వారితో సఖ్యత మనం కుదుర్చుకోవడం అసాధ్యము కాబట్టి అటువంటి వారితో మీరు ఎవ్వరూ చేరకండి అని యాకోబు వారితో మాట్లాడినప్పుడు వారు ఎటువంటి వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఒక శాపం రిలీజ్ అవుతూ ఉంది ప్రియమన బిడ్డలారా అక్కడ కాబట్టి ఈరోజు ఈ కోపము ఎవరి శరీరంలో ఏలుబడి చేస్తుందో ఎవరి గృహంలో ఏలుబడి చేస్తుందో చీటికి మాటికి కోపం వచ్చి అది ఉగ్ర దారి చేస్తుందో అది భయంకరంగా సాతానుడిలాగా ప్రవర్తిస్తున్నారో మీ బిడ్డలలో ఒకవేళ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి వారి కొరకు మీరు ప్రార్థించండి దేవుణ్ణి వేడుకోండి ఒకవేళ నీ భార్య నీ భర్త నీ బిడ్డలు ఎవరున్నా సరే వారి కోసం వేడుకోవాలి చూడండి మలాకి మలాఖీ గ్రంథంలో నాలుగో వాద్యం ఒకటో వచ్చినంలో గర్విష్ఠులు కోపిష్ఠులు కొయ్య కాలువలే కాలిపోవదురు అనేటువంటి మాట రాయబడి ఉంది నీతియుక్తమైన కోపం వేరేగా ఉంటుంది ఎవరైనా తప్పు చేసినప్పుడు కొట్టడానికో మందలించడానికో గద్దించడానికో బుద్ధి చెప్పడానికో నాలుగు అరుపులు అరుస్తారు తల్లిదండ్రులు మనం కూడా ఎవరినైనా గద్దించడానికి హెచ్చరించడానికి కోపంగా చెప్తాం అప్పుడు వాళ్ళందరూ లోబడిపోతారు తర్వాత మనం మామూలు అయిపోతాం కానీ నేను చెప్పేటువంటి కోపం అటువంటిది కాదు ఇక అది ఆ కోపము ద్వారా కక్షలు పెట్టుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవడం మనకి బాగా అర్థమవ్వాలంటే సౌలురాజు సమూయలు గ్రంథములు ఒకటవ సమూయలు పంతొమ్మిదవ అద్దేమి ఆరో వచనంలో మీరు చూస్తే సౌలురాజుకి ఈర్ష్యముతో ఈర్ష్యతో కూడిన కోపం వచ్చింది ఆ కోపం వచ్చినప్పుడు ఏం జరిగింది ఒక దురాత్మ వచ్చి అతనిలో ప్రవేశించను ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు మీ పిల్లల్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా ఆ కోపంతో ఊగిపోతూ ఉంటే కారణం ఏంటంటే దురాత్మ ఆ దురాత్మ వచ్చి వాళ్ళని ఆక్యుపై చేసింది ఆ దురాత్మ ఇంటిని అల్లకల్లోలం చేస్తుంది నీవేదో గొప్ప నేను రాజుని లేకపోతే మా యొక్క నేను ఇంకొకరిని నేను ఇంకొకరిని అని మన జాతులు చెప్పుకొని మేము ఇది మా మేము అది అని మాకింతే ఇలాంటి పౌరుషాలు ఉంటాయి మా మీసాలు ఇలాగే ఉంటాయి మేము ఇలాగే ఉంటాం అనే మాటలు మన జీవితంలో మనం మాట్లాడుకోకూడదు మనమందరం మనుషులు మేము మన అందరిలోంచి ప్రవహిస్తున్నది ఒకే ఒక రక్తము ఒక్కరే దేవుడికి మనం బిడ్డలుగా ఉన్నాం మనం అందరము ఆయన సాత్వికుడు దిన మనస్సు గలవాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన దేవుని కుమారుడయ్యుండి తనను తాను తగ్గించుకొని మన దగ్గరికి వచ్చినటువంటి మహారాజా ఆయన ఆయనకంటే గొప్ప రాజులు మనమా ఆయనే మహారాజు ఆయన గురించి ఏం రాయబడింది అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డదారా ఆయన చెంపలు పెరికి వేస్తున్నారు ఆయన ముఖం మీద గుద్దుతున్నారు పిడిగుద్దులు గుద్దుతున్నారు ముఖం మీద ఉమ్ముతున్నారు అయినప్పటికీ ఆయన శాంతం ఎలా ఉందో అయ్యో తండ్రి వీరిని క్షమించండి అంటున్నాడు మన ప్రభువు మనకు అంత ఘోర అవమానాలు ఏమీ జరగవు కానీ ఒకవేళ జరిగితే జరిగినప్పటికీ కూడా మనము దేవుని యొక్క ఆ మనస్తత్వాన్ని దేవుని యొక్క మాదిరిని మనము కలిగి మనం ముందుకు వెళ్ళాలి మనము మనము నిగ్రహశక్తి కావాలని ప్రభువుని అడగాలి ప్రభు మాకు ఇటువంటి దురాత్మ మా దగ్గరికి వద్దయ్యా కోపపు దురాత్మ మాకు వద్దయ్యా ఈ ఐర్షదు దురాత్మ మాకు వద్దయ్యా అని ఈరోజు ప్రార్థన చేసుకోవాలి ఒకవేళ మీలో ఎవరైనా ఇటువంటి డిజార్డర్ ద్వారా ఏడవబడుతూ ఉంటే అది సహజ సిద్ధ లక్షణం అని తీసుకోకండి ఇది చాలా కామన్ అని మాత్రం తీసుకోవద్దు ఇది మంచిది కాదు ఈ యొక్క లక్షణం అసలు మంచిది కాదు కాబట్టి ఈ కోపము నుంచి విడిపించబడ్డానికి అవసరమైన కృప దేవుడు మీకు ఇవ్వాలని అది కేవలము దేవుడు మాత్రమే ఇవ్వాలి ఎవరు తీసివేయలేరు ఏ కౌన్సిలింగ్స్కి తీసుకువెళ్ళినా అవ్వదు అది ఇదివరకు నేను అలా ఉండేవాడిని కౌన్సిలింగ్ తర్వాత అది అవ్వదండి అది అవ్వదు దేవుడు మాత్రమే దాని నుంచి విడిపించగల సమర్థుడు నీవు ప్రార్థన చేసి కనిపెట్టి ప్రభు సన్నిధిలో గోజాడినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాని నుంచి విడిపిస్తాడు సవులు యొక్క దుర్మరణం మనందరికీ తెలుసు దానికి కారణం ఆ కోపమే ఆ దురాత్మే ఆ ఈర్షే అటువంటి చావులు మనకొద్దు అటువంటి నాశనాలు మనకొద్దు ఆ విధంగా భూమి మనకి సారమీయకపోవడం మనకొద్దు మన ఇళ్ళు పాడైపోవడం మనకొద్దు ఈరోజు దాన్ని విడిపించుకోవడానికి అవసరమైన కృప ఇప్పుడే వాక్యం వింటుండగానే మీ ఇంట్లోనికి దిగి వచ్చినగాక ఈ మాటలు మీ జీవితంలో గొప్ప బంధకాలను గాక గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవానికి వందనాలు నిత్య నివాసి దేవ ఈరోజు మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి సారము వినుచున్న వారిలో ప్రవహించి నీ యొక్క దీన మనస్సు వారికి దయచేయండి ప్రభావ కోపపు దురాత్మ ఇప్పుడే ఆ గృహాలను విడిచి బయటికి పారిపోవును గాక నిన్ను ఆశ్రయించి నిన్ను వేడుకొని నాయన నీ దగ్గరికి వచ్చే శరణు జోచిన వారికి దేవ సహాయము చేయమని బ్రతిమలాడుకుంటున్నాను ఇప్పుడే నాయన ఆ దురాత్మ నుంచి విడిపించమని అడుగుతున్నాను ఇప్పుడే ఆ యొక్క కోపము అనేటువంటి ఆ చెడ్డ దురాత్మ నుంచి విడిపించమని అడుగుతున్నాను సహజ సిద్ధంగా వచ్చేది కాకుండా దాని యొక్క లెవెల్స్ పెరిగేటువంటి కోపము ఎవరి ఇంట్లో ఉందో ఈరోజు ఏసునామంలో అది కాల్చివేయబడును గాక వినుచున్న వారిలో ఉంటే అది ఇప్పుడే బయటికి పారిపోవును గాక నీ ఆత్మశక్తితో కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కుటుంబాల్ని దీవించండి కోపము ద్వారా వచ్చి చెదిరిపోయిన కుటుంబాల్ని కా కట్టండి అయ్యా బాగు చేయండి అయ్యా దేవా వారిని ఓదార్చండి అయ్యా వారిని మరలా నా తండ్రి తిరిగి చేసి దేవా నీ యొక్క కృపతో కప్పండి తండ్రి నీకు వందనాలు నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఈ దిన దీవెనలతో నింపమని ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు